Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP కంచుకోటలే టార్గెట్ గా ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు ఉన్నా ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలలో పార్టీ ఇన్ఛార్జీలకు జగన్ ఈ బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా గడప గడపకు వెళుతున్నారో వాళ్లే ఎన్నికలలో పోటీ చేస్తారనే స్పష్టత కూడా పార్టీ వైపు నుంచి ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో 2-3 నేతలు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో పార్టీలో వర్గపోర నడుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికలలో వైసీపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. రాయలసీమ నెల్లూరు జిల్లాల లాగానే ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్మారు. కానీ అనూహ్యంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏకంగా 4 స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికలలో ఇప్పటికంటే ఎక్కువ సీట్లు గెలిచేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా వైసీపీ గత ఎన్నికలలో ఓడిన 4 నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ 4 నియోజకవర్గాల్లోనూ నాయకత్వాలు లేమి, వర్గపోరు వంటి సమస్యలు వైసీపీలో ఉన్నాయి. వీటిపై కొన్ని రోజులుగా నేతలతో చర్చలు జరిపిన జగన్ చివరకు ఇన్ఛార్జీలను నియమించారు. దీంతో వర్గపోరు సమసిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చీరాల నియోజకవర్గ వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గాల మధ్య విభేదాలున్నాయి. ఒకవైపు ఆమంచి కృష్ణమోహన్, మరోవైపు కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్తో మాట్లాడిన జగన్ చీరాల ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ను నియమించారు. ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరు ఇన్ఛార్జిగా పంపించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తరువాత పర్చూరులో వైసీపీకి బలమైన నాయకుడి అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమంచిని పర్చూరుకు పంపించడం ద్వారా చీరాలలో వర్గపోరును, పర్చూరులో నాయకత్వాలు లేమని జగన్ పరిష్కరించనున్నారు. వీరిద్దరూ ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఇక కొండపి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో ఓడిన వెంకయ్యను పక్కకు పెట్టి వరికోటి అశోక్ బాబును ఇన్ఛార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికలలో కొండపి నుంచి అశోక్ బాబు పోటీ చేయడం ఖాయమైంది. టీడీపీకి, ముఖ్యంగా గొట్టిపాటి రవికి కంచుకోట లాంటి అద్దంకి నియోజకవర్గం పైన జగన్ దృష్టి పెట్టారు. ఇక్కడి నుంచి కరణం కుటుంబానికి టికెట్ ఇస్తారా, గరటయ్య కుటుంబానికి ఇస్తారా అనే డైలమా వైసీపీ శ్రేణుల్లో ఉంది. దీనిపై కూడా జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. గరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్యను అద్దంకి ఇన్ఛార్జిగా నియమించారు. ఆయనే వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఇలా ముందుగానే అభ్యర్థులపై స్పష్టత ఇవ్వడం ద్వారా టీడీపీ గెలిచిన ఈ 4 స్థానాలను వచ్చేసారైనా గెలిచేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.